ఏపీ అసెంబ్లీ ఇకపై గౌరవ సభగా ఉంటుందని నిరూపించారు చంద్రబాబు. ప్రతిపక్ష హోదా దక్కకపోయినా వైసీపీకి తగిన గౌరవం ఇచ్చారు చంద్రబాబు. వైసీపీ కోరిన వెంటనే మంత్రుల ప్రమాణం తరువాత మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేలా చర్యలు తీసుకున్నారు. అలాగే సాధారణ ఎమ్మెల్యేగా జగన్ కారు అసెంబ్లీ ప్రాంగణంలోనే కాకుండా బయట పార్క్ చేసి రావాలి. అయితే ఈ ఒక్కసారికి జగన్ కు మినహాయింపు ఇచ్చారు. దాంతో జగన్ కారును అసెంబ్లీ ప్రధాన గేటు లోపలి వరకు అనుమతినిచ్చారు. గతంలో ఇలాంటి దృశ్యాలు కనిపించలేదు. వైసీపీ హయాంలో గౌరవ సభగా ముద్రపడిన సభకు తమ హయాంలో గౌరవ సభగా ఉంటుందన్న చంద్రబాబు మాటలే కాదు, చేతల్లోనూ నిరూపించారన్న చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏపీ అసెంబ్లీ ఇకపై గౌరవ సభగా ఉంటుందని నిరూపించారు చంద్రబాబు. ప్రతిపక్ష హోదా దక్కకపోయినా వైసీపీకి తగిన గౌరవం ఇచ్చారు చంద్రబాబు. వైసీపీ కోరిన వెంటనే మంత్రుల ప్రమాణం తరువాత మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేలా చర్యలు తీసుకున్నారు. అలాగే సాధారణ ఎమ్మెల్యేగా జగన్ కారు అసెంబ్లీ ప్రాంగణంలో కాకుండా బయట పార్క్ చేసి రావాలి. అయితే ఈ ఒక్కసారి జగన్ కు మినహాయింపు ఇచ్చారు. దాంతో జగన్ కారును అసెంబ్లీ ప్రధాన గేటు లోపలి వరకు అనుమతినిచ్చారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఇదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ వస్తున్న చంద్రబాబు నాయుడు మరొకసారి ఆ తనదైన శైలిలో ప్రజల మన్నలు పొందాడు. అలాగే ఏదైతే జనసేన, టీడీపీ, వైసీపీ, బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా మన్నలు పొందాడు. ముఖ్యంగా వైసీపీ నాయకులు కూడా ఒకంత ఆనందపడే విషయం జరిగింది అనుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టినాటి నుంచి కూడా సంక్షేమ పథకాలు ఓ పక్క, అలాగే ఏదైతే ప్రజలకు అందుబాటులో విధంగా ఉండేలాగా మరో పక్క చర్యలు తీసుకుంటున్నాడు. గతంలో ముఖ్యమంత్రిని ఎవరు కలవలేని పరిస్థితి ఉండేది, కానీ చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 దాకా ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ప్రజలు ఎవరైనా వచ్చి కలవచ్చు అనే విషయం తెలిసిన కాడి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద గౌరవ మర్యాదలు పెరిగిన నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక అరుదైన గౌరవం గానీ మర్యాద గానీ అవకాశం గానీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడంతో ఆయన మీద మరింత మన్నలు పొందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు నేడు శుక్రవారం జరుగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఆ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఒక తీపి కబురు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే అసెంబ్లీ ఆవరణలో కాకుండా అసెంబ్లీ బయట మాత్రమే శాసనసభ్యుల వాహనాలు మొత్తం కూడా పార్కింగ్ చేసి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, కానీ అలా కాకుండా ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అసెంబ్లీలోకి డైరెక్ట్ గా వాహనాలతో వచ్చి ఏదైతే అసెంబ్లీ లోపలికి ఎక్కితే మెట్ల దగ్గర వాళ్ళు దిగి అక్కడి నుంచి వెళ్లి వచ్చే అవకాశం ఉంటది, కానీ ప్రతిపక్ష హోదా లేని వాళ్ళకి అవకాశం లేదు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకపోయినా, అవకాశం లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు ఆయనకు అరుదైన గౌరవం ఇచ్చారు. ఆయన వాహనాన్ని బయట అందరూ శాసనసభ్యుల్లాగా పార్కింగ్ చేయవద్దని, ఆయన మాజీ ముఖ్యమంత్రి అని, ఒక పార్టీకి అధినేత అని, ఒక పార్టీకి అధ్యక్షుడు అని, 5 ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి మనం కొంత విలువ గౌరవం ఇవ్వాలని ఆయన కారును డైరెక్ట్ గా అసెంబ్లీలోకి అనుమతించారు. అసెంబ్లీలోకి అనుమతించిన తర్వాత ఆయనకి ప్రధానంగా ఏదైతే అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత కూడా మరొక అరుదైన గౌరవం దక్కింది. ఏదైతే శాసనసభ్యులకు సంబంధించి అందరూ కూడా ఇతను ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి లేని పరిస్థితుల్లో మిగతా శాసనసభ్యుల సీనియారిటీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష హోదా ఉన్న వ్యక్తి ఎక్కడైతే అసెంబ్లీలో ఫ్రంట్ రో లో కూర్చుంటారో అలాగే ఫ్రంట్ రో లో ఉండే అవకాశం కల్పించారు. ముఖ్యంగా అసెంబ్లీ వాతావరణం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన అవకాశం కానీ, జగన్మోహన్ రెడ్డికి దక్కిన గౌరవం కానీ చూస్తే అక్కడ శాసనసభ్యులందరూ కూడా హర్ష వ్యక్తం చేశారు.
అందరూ చప్పట్లు కొట్టారు, ఆ చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ విషయం ఒకసారిగా బయటకు పొక్కటంతో చంద్రబాబు నాయుడుకి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల దగ్గర మరింత విలువ, మరింత గౌరవం, మరింత మానాలు పొందిన పరిస్థితి అయింది. ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో గానీ అసెంబ్లీ ఆవరణ బయట గానీ పలు రకాల ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. లోకేష్ మరింత మండలిలో వెళ్లే సమయంలో కూడా మరింత ఇబ్బందులు పడ్డ పరిస్థితి, మండలలో కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. ఆ చాలా అగౌరవంగా ఉన్న సభలో ఇది కౌరవ సభ, గౌరవ సభ కాదంటూ ఆయన ఆ రోజు అసెంబ్లీలో నుంచి బయటికి వెళ్లారు. మరలా తాను గెలిచిన తర్వాతే ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతాను, ఇది కౌరవ సభ అంటూ ఆ రోజు ప్రతిజ్ఞ చేస్తే బయటికి వెళ్లిపోయిన పరిస్థితి. కానీ అలాంటి ఆ కౌరవ సభ కాదు, ఇది గౌరవ సభ, గౌరవం ఇచ్చే సభ, గౌరవం తీసుకునే సభ అని అందరికీ తెలిసే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గౌరవ సభని గౌరవ సభలాగా నడిపించారు. అందరికీ కూడా ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ ప్రతిపక్ష హోదా వైసీపీ నాయకులకు ఇచ్చి వారిని గౌరవించడం, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యంగా ఏదైతే ఆ టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేశారు, లోకేష్ మీద దాడి చేశారు, పవన్ కళ్యాణ్ మీద దాడి చేశారు, చంద్రబాబు నాయుడు దాడి మీద చేశారు, ఆ టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసిన నేపథ్యంలో కూడా ఇవన్నీ పట్టించుకోకుండా ఆ గౌరవ సభ అంటే గౌరవ సభ లాగానే ఉండాలి అన్న కోణంలో ఇది గౌరవ సభ అన్న విధిలో ఆ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన విలువ మర్యాద అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు ఆ మరింత మన్నల్ని పొందాడు అనటంలో ఎటువంటి సందేహం లేదేమో విందు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.